రాధామోహన్ గారు మీరు అంతా చెప్పేశారు ఇంకేం చెప్తాను అందరికీ నమస్కారం బస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ఈ ఆడియన్స్ నా భీమా సినిమాని నిన్న మహాశివరాత్రి రిలీజ్ అయ్యి అంత బాగా మీరు రిసీవ్ చేసుకుని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్ ఒక మంచి కథ తీసుకొచ్చి నా చేత ఇంత మంచి బాగా చేపించి ఈరోజు ఆడియన్స్ ముందు తీసుకెళ్ళి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్ ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఆల్రెడీ ఇంత ముందు సినిమా చేసిన అది సెకండ్ సినిమా శ్రీధర్ గారికి రాధామోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సినంతా ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా అంత మంచి అవుట్పుట్ తెప్పించినందుకు చాలా థ్యాంక్ యూ అండి నరేష్ గారు నరేష్ గారితో చేసి చాలా రోజులు అయింది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఉన్న ఒక సెకండ్ హాఫ్లో ఆయన ఎంటర్ అవుతారు నిన్న థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూసినప్పుడు సూపర్ రెస్పాన్స్ సూపర్ రెస్పాన్స్ ఆ క్లాబ్స్ కానీ మీ ఒక్కొక్క డైలాగ్కి ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ సర్ అండ్ స్వామి మాట్లాడు కానీ ఆన్ స్క్రీన్ అయితే సూపర్గా చూపించాడు మాకు చేసేటప్పుడే అంత తెలియదు కానీ సినిమా నిన్న చూస్తే స్వామి ఎరగదీస్తే అసలు డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ నా రైటర్స్ అజు మామూలుగా రాసేటప్పుడు పాపం చాలాసార్లు ఇంకా అని పాప ఎన్నిసార్లు రాసాడు కానీ ఈరోజు నీ డైలాగ్స్ చెప్తుంటే ఆన్ స్క్రీన్లో థియేటర్స్ నాకు స్లాప్స్ పడుతున్నాయంటే నీ డైలాగ్స్ వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండే సినిమాలో ఎస్పెషలీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆ ఎమోషన్ కానివ్వండి మాస్టర్స్ చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్ మీతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది బట్ ఎమోషన్ ఉంటే మీరు ఇరగదీస్తారని తెలుసు అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందంటే థియేటర్లో నిన్న చూసినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్లో ఇంట్రోల్ లైఫ్ బ్లాక్ వచ్చి వెంకట్ చేశారు మీ ఓడే ఇరగ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఆ హాఫ్ అన్ అవర్ అట్లా క్లాప్స్ పడతానే ఉన్నాయి మా విజిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ది సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అండి ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ సూపర్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఫర్ దిస్ మూవీ హర్ష ఎంత బాగా తీశాడు తను తీసిన సీన్స్ ఎలివేట్ చేసిన విధం ఎక్స్ట్రాడనరీ చేశారు రవి బాసు థ్యాంక్ యూ సో మచ్ ది సేమ్ టైం ఈ సినిమాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సినిమాని చూడడం వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఇట్స్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ యూ గోయింగ్ టు ఎంజాయ్ దియేటర్స్ ప్లీజ్ ఇన్ ద వాచ్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ డెఫినెట్లీ గోపీచంద్ గారు మిమ్మల్ని ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ రోల్స్లో చాలాసార్లు చూసాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి అసలు ఆ కామిక్ టైమింగ్ అనేది భీమాగా వి డి ఎక్స్పెక్టెడ్ అండ్ హౌ డి యూ ఎంజాయ్ ద కామెడీ ఫేజ్ ఆఫ్ ద మూవీ నాకు చెప్పండి కామెడీ ఫేజ్ నాకు బాగా ఇష్టం అండి బిస్ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఇష్టం మామూలుగానే ది సేమ్ నేను ఫస్ట్ హాఫ్లో సీన్స్ కానివ్వండి హీరోయిన్తో సీన్స్ నరేష్ గారితో అయితే నేను చేసేటప్పుడే నవ్వుతూ ఉన్నాను ఎందుకంటే ఆ స్లాంగ్ చాలా బాగుంటుంది అంటే బ్రాహ్మిన్ స్లాంగ్ ప్లస్ సీన్స్ అయితే పడిపడిన అవుతున్నాం కాసేపు పక్కకి వెళ్ళి ఆపుకుని నవ్వు ఆపుకున్న వచ్చేసా అనమాట ఈవెన్ థియేటర్స్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్స్ట్రాడనరీ ఎంజాయ్ చేస్తున్నారు ప్లీజ్ గోయింట్ వాచ్ ఇన్ థియేటర్స్ యూ పీపుల్ గోయింట్ ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి